హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ కెరీర్ని బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అప్పటి వరకు కూడా ప్రభాస్ కేవలం తెలుగు సినిమా హీరోగానే చాలామందికి తెలుసు రెబల్ స్టార్ ఇమేజ్ ఇక్కడ సొంతం చేసుకున్నాడు సో ప్రభాస్ అంటే చాలామందికి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకే బాహుబలి వరకు పరిమితమయ్యాడు కానీ బాహుబలి తర్వాత నిజంగానే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు ప్రభాస్ స్టైల్ కానీ లేకపోతే ప్రభాస్ రేంజ్ కానీ మారిపోయిందనే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆల్మోస్ట్ ఇప్పుడు బాలీవుడ్లో ఉన్న టాప్ స్టార్స్ అందరినీ కూడా అతను ఛాలెంజ్ చేస్తున్నాడు అండ్ నాలుగు పాన్ ఇండియా మూవీస్కి ప్రభాస్ కమిట్ అయ్యాడు ఆల్రెడీ మనం అందులో కొన్ని రిలీజ్కి కూడా రెడీ అవుతున్నాయి అందులో రాధేశ్యామ్ అయితే ఇక కంప్లీట్ రిలీజ్కి రెడీ ఉంది సలార్ కూడా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్చేస్తున్నాడు ఇక ఆది పురుషు అయితే అసలు రామాయణం బ్యాక్ డ్రాప్తో అదొక మరొక ఎపిక్ మూవీ లాగా మారిపోతుంది సో ఈ మూడు సినిమాలు సెట్స్ మీద వేగంగా జరుగుతూ అని అనే టైంలోనే నాగశ్విన్తో కూడా ప్రభాస్ ఒక పాన్ ఇండియా మూవీని సైన్ చేశాడు అది కూడా మహానటి ఫేమ్ నాగశ్విన్ డైరెక్ట్ చేయబోతున్నాడు ప్రభాస్ని సో అందులో కూడా అమితాబ్ బచ్చన్ బిగ్ బి అండ్ ప దీపిక పదికొన్న హీరోయిన్గా ప్రభాస్కి జోడీగా సో కీ రోల్స్లో వీళ్ళిద్దరు ఉన్నారు సో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారంటే వరుసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు సైన్ చేశాడు అందులో కొన్ని రిడీ రిలీజ్కి రెడీగా ఉన్నాయి సో ఇలాంటి టైంలో ప్రభాస్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది అంటే సినిమాలకి సంబంధించింది కాదు అంటే సినిమాలు కాకపోతే ఇంకే ఉంటుంది అతను పెళ్లి విషయమా అని అనుకోవచ్చు కానీ నిజంగా పెళ్ళని చెప్పలేం కానీ ప్రభాస్ మాత్రం ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటే మనది పెళ్లి న్యూసే కదా అని మీరు అనొచ్చు ఆగండి ఆగండి పెళ్లి న్యూస్ అంటే ఇంటి అవ్వడం అని కాదు ప్రభాస్ ఒక సొంత ఇల్లు కొనుక్కోబోతున్నాడు అంటే ఇప్పటివరకు లేదా అని అనుకోవచ్చు కానీ అది కూడా మ్యాటర్ కాదు వరుసగా పాన్ ఇండియా మూవీలు చేయడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ప్రభాస్ ముంబైలో మకాం మార్చేశాడు సో అక్కడే ఉంటున్నాడు సగం షూటింగ్ అంతా ఆది పురుషు అయితే బొంబాయిలోనే జరుగుతోంది ఇక రాధే శ్యామ్ కానీ అటు సలార్ కానీ అన్నీ కూడా ముంబైలోనే ఎక్కువ షూటింగ్ పార్ట్ జరుగుతూ ఉండడం వల్ల కేవలం ప్రభాస్ ఒక హోటల్స్లోనూ అద్దెకే పరిమితం అయిపోయి అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు అండ్ ఇప్పటికీ కూడా చాలా వరకు పాన్ ఇండియా మూవీస్ కమిట్ అవ్వడం చాలామంది డైరెక్టర్స్ ఇంకా లైన్లో ఉండడంతో కంప్లీట్గా బాంబే షిఫ్ట్ అయ్యే ఆలోచనలు ముంబైలో ఉన్నాడు కాబట్టి ప్రభాస్ సో అక్కడ ఒక విలాసవంతమైన ఇల్లు కొనుక్కోవాలని డిసైడ్ అయిపోయాడు అంటే ఈ హోటల్స్లో ఉండడం కన్నా ఎక్కువ షూటింగ్స్ అవి జరగడం దాంతో టీ సిరీస్ మేనేజర్ భూషణ్ కుమార్ని ఒక ఖరీదైన ప్రాంతంలో ఒక విలాసవంతమైన ఇల్ సచ్చేయమన్నారు ఆల్మోస్ట్ అది ఫైనల్ కూడా అయిపోయింది సో ఆ విలాసవంతమైన ఇల్లు దొరికితే ప్రభాస్ అందులో షిఫ్ట్ అవ్వకోవడమే ఇంకా బ్యాలెన్స్ మిగిలింది ఆల్రెడీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక బాంబేలో ఉన్న ముంబైలో ఉన్న ఒక పాపులర్ పీఆర్ఓ ఏజెన్సీ టీమ్ని కూడా హైర్ చేశాడు ప్రభాస్ సో ఒక కంప్లీట్ ఆఫీస్ ఆఫీస్ అంతా కూడా ప్రభాస్కి పిఆర్ టీమ్గా పనిచేస్తున్నారు అంటే ప్రమోషన్స్ దగ్గర నుంచి కూడా షూటింగ్ సైన్ అవ్వడం రిలీజ్ అవ్వడం వరకు కూడా ఒక కంప్లీట్ టీమ్ని కూడా పిఆర్ఓ టీమ్గా పెట్టుకున్నాడు సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే బాలీవుడ్లో తను ఏ రేంజ్లో అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు అనేది ప్రభాస్ మైండ్ సెట్ ఇవన్నీ చూస్తే అర్థమవుతోంది సో ప్రభాస్ మాత్రం ఒక విలాసవంతమైన ఇల్లుని బాంబేలో కొనుక్కోబోతున్నాడు అలా ఒక ఇంటివాడు అవుతున్నాడు అనమాట కాబట్టి అవ్వడం అంటే పెళ్ళి కాదు సో మరి ఆ పెళ్ళికి సంబంధించిన వార్త కూడా తొందరలో చెప్తాడేమోనని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సినిమాలు మాత్రం కమిట్ అవుతూనే ఉన్నాడు సో ఇప్పటికే బెల్లంకోట శ్రీనివాస్ రష్మిక మందన కూడా బాంబే షిఫ్ట్ అయ్యారు వాళ్ళు కూడా అక్కడ ఇల్లు చూసుకుంటున్నారు సో పూజా హెగ్డే అక్కడ ఇల్లు చూసుకుంటోంది మనీ మధ్య బాలయ్య కూడా ఒక విలాసవంతమైన లగ్జరియస్ సిల్ కొనుక్కున్నాడు సో ఇప్పుడు ప్రభాస్ వంతు అలా ఇంటివాడు అవుతున్నాడు బట్ మనకు ఆ ఇంటివాడు అవుతూ ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తాడు అన్నది వేచి చూడాల్సిందే